సో గైస్ ఈ మూవీది రివ్యూ చెప్పే ముందు నేను మీకు చెప్తాను లైక్ నేను హైకు యానిమే సిరీస్కి ఎంత పెద్ద ఫ్యాన్ అని. సో స్టార్టింగ్లో నేను యానిమేస్ చూడడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను ఫేమస్ యానిమేస్ లైక్ నరూటో, వన్ పీస్, అంధేత్ నరూటో ఇలాంటి యానిమేస్ అన్నిటిని కూడా ఫినిష్ చేశాను. అండ్ అతను నాకు అర్థం కాలే ఇంకే యానిమే చూడాలని అని అప్పుడు నాకు హైకు తగిలింది. అండ్ స్టార్టింగ్లో నేను అనుకుంటుండే లైక్ హైక్యూ బాస్కెట్బాల్ యానిమే ఏమో అని. అండ్ తర్వాత యానిమే చూసినాక నాకు అర్థమైంది వాలీబాల్ యానిమే అనేది. అండ్ ఆల్సో గైస్ హైక్యూ నాది ఫస్ట్ స్పోర్ట్స్ యానిమే. అండ్ హైక్యూ చూసినప్పుడు నాకు అస్సలు వాలీబాల్ గురించి ఏం తెలియదు అండ్ దాని రూల్స్ ఏంది అవన్నీ కూడా ఏం తెలియదు నాకు. బట్ అదే హైక్యూది స్పెషాలిటీ, ఈవెన్ తో ఆడియన్స్కి వాలీబాల్ గురించి ఏం తెలియకపోయినా కూడా హైక్యూ మొత్తం కూడా అర్థం చేపిస్తుంది. సో అట్లా నాకు కూడా వాలీబాల్ అర్థమైంది అండ్ అట్లా నేను హైక్యూతో కనెక్ట్ అయినాను. అండ్ అట్లా నేను హైక్యూకి పెద్ద ఫ్యాన్ అయిపోయినాను. అండ్ అట్లా నాకు తెలిసినప్పుడు హైక్యూది మూవీ వస్తుందని ఐ బికమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అప్పటికి మూవీ ఇండియాలో రిలీజ్ అవుతుందని కన్ఫర్మేషన్ లేదు, బట్ వేరే కంట్రీస్లో కన్ఫర్మ్ అయిపోయింది మే 31కి రిలీజ్ అవుతుందని. బట్ థ్యాంక్స్ టు పీవీఆర్ మూవీ ఫైనలీ రిలీజ్ అయిపోయింది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ సీజన్1లో ఒక సీన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అన్నది ఏ సీను? మన హినాట అండ్ కెన్మా ఫస్ట్ టైం కలుసుకునే సీన్. కాకపోతే ఈ సీన్ని మనం ఇప్పుడు కెన్మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాం, నాట్ హినాటాస్. అండ్ ఈ యొక్క సీన్ వల్ల మనకి నాస్టాలజియా ఫీలింగ్ వస్తుంది. అండ్ అయితే మనకి కంటిన్యూస్గా క్రో అండ్ క్యాట్ని చూపిస్తుంటారు మెటాఫర్ కోసం. అండ్ దీంతో మనకి ఒకటి అనిపిస్తుంటుంది లైక్ మనం ఈ బ్యాటిల్ కోసమే కదా సీజన్1 నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇట్స్ ఫైనలీ హ్యాపెనింగ్ అనే ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంటుంది. అండ్ ఆల్సో నేను పోయిన థియేటర్ అయితే ఆల్మోస్ట్ ఫుల్గా ఉంది. అండ్ అది చూసి నాకు చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇది ఒక షోనన్ యానిమే కాదు కదా లైక్ డీమన్ స్లేయర్, ఇట్స్ ఎ స్పోర్ట్స్ యానిమే. అందుకే థియేటర్ ఫుల్గా ఉండటంతో నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో గైస్ ఈ మూవీ చాలా ఫాస్ట్గా ఉంటుంది తెలుసా, నేను ఇందాక చెప్పిన సీన్ అయిపోగానే డైరెక్ట్ గా మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మ్యాచ్ ని చూస్తూ ఆడియన్స్ అందరు కూడా రియాక్షన్స్ ఇస్తుంటారు లైక్ పాయింట్ వచ్చినప్పుడు ఒక రియాక్షన్ అండ్ పాయింట్ రానప్పుడు ఒక రియాక్షన్. అండ్ రియాక్షన్ చూస్తూ చాలా మంచిగా అనిపిస్తుంటది. అండ్ స్పెషల్లీ సౌండ్ ఆ షార్ట్ కొట్టేటప్పుడు సౌండ్ వస్తే చూడండి అది వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఆల్సో హినట అండ్ కాగేమా వాళ్ళు క్విక్ షాట్ కొడతారు చూడండి, అక్కడైతే సౌండ్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఆడియన్స్ అయితే మస్తు అరుస్తారు క్విక్ షాట్ కొట్టేటప్పుడు. అండ్ ఈ క్విక్ షాట్ ని కెన్మా ఆపుదామని అనుకుంటాడు. అండ్ స్టార్టింగ్ లో కెన్మాకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, తను యాజ్ యూజువల్ గా ఎట్లుంటాడో అట్లనే ఉంటాడు, లేజీగా ఉంటాడు, లేదిగా ఆడుతుంటాడు. బట్ మన హినట ఊరుకుంటాడా, తను కంటిన్యూస్లీ కెన్మాని రెచ్చగొడుతుంటాడు, కెన్మా తను 100% పెట్టి ఆడాలని. ఎందుకంటే మ్యాచ్ అయిపోయినాక హినటకి సంబంధించి కెన్మా ఏమని అనాలి, ఇట్ వాజ్ ఎ గుడ్ మ్యాచ్ అని అనాలి రేదర్ దెన్ ఇట్స్ అ ఫైన్ మ్యాచ్ అనే బదులు. సో అందుకే హినట కంటిన్యూస్లీ కెన్మాని రెచ్చగొడుతుంటాడు, దాంతో కెన్మా కూడా తన 100% పెట్టి ఆడతాడు. అండ్ ఒక పాయింట్ కి వచ్చేసరికి అయితే బాల్ అసలు కింద పడదు, అట్లా ఈ రెండు టీమ్స్ కలిపి ఆడతాయి. అండ్ కెన్మా అయితే క్విక్ షాట్ ని ఆపేస్తాడు, తను అసలు హినటకి అండ్ కాగేమకి ఛాన్స్ ఇప్పుడు టు డూ ఏ క్విక్ షాట్. అండ్ దాంతో మన హినట అండ్ కాగేమ ఇంకా వే ఫైండ్ చేస్తారు టు స్కోర్ పాయింట్స్. అండ్ ఆ వే ఏంటో మీరే మూవీని చూసి తెలుసుకోండి. అండ్ ఆల్సో గైస్ దీని యానిమేషన్ అండ్ కెమెరా మూవ్మెంట్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ కొన్ని మినిట్స్ వరకు మనకి కెన్మా పర్స్పెక్టివ్ నుంచి గేమ్ ని చూపిస్తారు అండ్ అదైతే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అండ్ మస్తుగా ఉంటుంది. సో గైస్ ఇప్పుడు వరకు నేను పాజిటివ్స్ చెప్పాను కదా ఈ మూవీది, ఇప్పుడు నేను కొన్ని కంప్లైంట్స్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లెంత్ ఇదే పెద్ద కంప్లైంట్, ఎందుకంటే ఈ మూవీది లెంత్ జస్ట్ 1 hour 40 minutes మాత్రమే. అండ్ దానివల్ల ఈ మూవీలో అన్ని కూడా చాలా స్పీడ్గా అయిపోతాయి. అండ్ ఈవెన్ కొన్ని సీన్స్ కూడా మిస్ అయినాయంట, అంటే మాంగాలో ఉన్నట్టు సేమ్ టు సేమ్ తీయలేదు మూవీని, కొన్ని సీన్స్ స్కిప్ చేశారంట. ఎందుకు అట్లా చేశారేమో మళ్ళీ, మూవీది లెంత్ ఎట్లీస్ట్ 2 hours అయినా పెట్టాల్సింది. అండ్ ఆల్సో ఇంకొక కంప్లైంట్ ఏంటంటే అది మూవీకి సంబంధించి కాదు, అది ఇంటర్వెల్కి సంబంధించి. అవును ఈ మూవీకి ఇంటర్వెల్ ఉంది, అంటే మూవీకి లేదు యాక్చువల్గా అయితే, బట్ థియేటర్ వాళ్ళు పెడతారు కదా ఇంటర్వెల్, అది ఎట్లా పెట్టారు అంటే వాళ్ళు మధ్యలో ఆపేస్తారు మూవీని అని దాన్ని ఇంటర్వెల్ అని అనేస్తారు. అండ్ ఆ ఇంటర్వెల్ కూడా కరెక్ట్గా ఎక్కడ పెట్టారంటే కరెక్ట్గా ఒక హై మూమెంట్లో పెట్టారు, చెప్పాను కదా ఇందాక హినట అండ్ కాగేమా వేరే వే ఫైన్ చేస్తారని టు స్కోర్ పాయింట్స్, అక్కడ ఆ మూమెంట్లో కరెక్ట్గా పెట్టారు ఇంటర్వెల్. అండ్ ఇంటర్వెల్ అయిపోయినాక మూవీ యాజ్ యూజువల్గా స్పీడ్గా వెళ్ళిపోయింది అండ్ స్పీడ్గా ఎండ్ కూడా అయిపోయింది. అండ్ మీకు మూవీ ఎండ్ అయినట్టు కూడా అనిపించదు, ఎందుకంటే అంత సింపుల్గా అండ్ స్పీడ్గా ఎండ్ అయిపోతుంది. యూజువల్గా అయితే యానిమేలో ఎట్లా ఒక మ్యాచ్ ఒక హై పెక్కించే మూమెంట్తో ఎండ్ అవుతుంది కదా, బట్ దీంట్లో అట్లా అవ్వదు, చాలా సింపుల్గా ఎండ్ అయిపోతుంది. అండ్ మూవీ ఎండ్ అయినాక కూడా మీకు ఎండ్ అయినట్టు అనిపించదు. సో గైస్ ఇవి మూవీ యొక్క పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మూవీ చాలా చాలా బాగుంది. అండ్ ఒకవేళ మీరు ఇంకా మూవీని చూడకపోతే వెళ్ళి చూసేయండి అండ్ ఎంజాయ్ కూడా చేసేయండి. అండ్ ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా ఉంటే హైక్యూ హ్యాండ్మేడ్ సిరీస్ని చూడని వాళ్ళు అండ్ మీరు డైరెక్ట్గా మూవీ చూడాలనుకుంటే ఫస్ట్ మీరు వెళ్ళి హైక్యూది 4 seasons చూడండి అండ్ అప్పుడు వెళ్ళి మూవీని చూడండి. ఎందుకంటే మీరు
మీరు డైరెక్ట్ గా మూవీని చూస్తే వితౌట్ వాచింగ్ ద సిరీస్ అప్పుడు మీకు డంప్స్టర్ బ్యాటిల్ గురించి ఏం అసలు అర్థం కాదు అండ్ మీరు అసలు ఎంజాయ్ కూడా చేయలేరు. సో అందుకే ఫస్ట్ సిరీస్ ని చూడండి అండ్ తర్వాత వెళ్ళి మూవీని చూడండి. అండ్ ఆల్సో గైస్ మనం ఈ మూవీని చాలా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే అప్పుడే కదా నెక్స్ట్ హైకి మూవీ రిలీజ్ అవుతుంది ఇండియాలో. సో అందుకే వెళ్ళండి మూవీకి అండ్ మూవీకి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి కూడా సపోర్ట్ చేయండి, ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో వెళ్ళండి మూవీకి. అండ్ ఆల్సో ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కంఫర్మ్గా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోకి ఎక్కువ కమెంట్స్ పెట్టండి, మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పడ గాయ్స్.